ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम धुर्दुर्गाय नमः। प्रेक्षक महाशीलंदरికీ నమస్కారం। కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల 19వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఈ కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 19వ తేదీన కూడా చంద్రుడు నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు। ఈ నవమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఈ రోజంతా కూడా కొంచెం మానసికంగా శారీరకంగా మీరు ఎక్కువగా ఆందోళనకు చెందడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి, మనస్తాపానికి గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఈ రోజున ధనం అయితే మీకు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ధనం గాని మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి గాని ధనం మీకు చేతికి అందకపోవడం వల్ల మీకు కొంచెం నిరుత్సాహం అనేది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కుటుంబ సభ్యులతో కూడా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది। ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని మీరు పరుష పదజాలంతో తోలనాడడం కానీ దుర్భాషలు ఆడడం కానీ లాంటి పనులు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులకి మీకు కొంచెం ఆ మనస్పర్ధలు కానీ ఘర్షణలు కానీ వాగ్వివాదాలు కానీ రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। దానివల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి మీ కుటుంబ సభ్యులకి మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి ఎంతో కొంత దెబ్బతినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా అలాగే శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీరు మీ శ్రమకు తగ్గ ఫలితం లభించదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। మీరు ఎంతో ఎక్స్పెక్టేషన్ చేస్తారు, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇంత ఆదాయం రావాలని నాకు ఇంత పేరు ప్రతిష్టలు రావాలని మీరు ఒక రకమైన అంచనాకు ఉంటారు, కాకపోతే ఆ అంచనాలను తారుమారు చేస్తూ ఫలితాలు వ్యతిరేకంగా ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। మీరు చేసిన వృత్తిలో కానీ వ్యాపారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి ఆ పనులు కాకపోవటం ఇలాంటివన్నీ జరగటం వల్ల మీరు కొంచెం మానసికమైన అనిశ్చితికి గురవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి। కొంచెం మానసికమైన ప్రశాంతత లోపించడానికి మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయన్న విషయాన్ని గమనించాలి। చిన్న పనికి కూడా మీరు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది, అలాగే తక్కువ మొత్తానికి కూడా 10 రూపాయల పనికి కూడా 100 రూపాయల కష్టం ఉంటేనే కానీ మీకు ఆ 10 రూపాయలు రాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఆ 10 రూపాయలు కూడా మీకు మీ చేతికి అందడానికి మీకు మిమ్మల్ని శ్రమ పెట్టి మీకు ఆ చేతికి అందుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఈ యొక్క రాశికి చెందిన వారికి కానీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది। ఎందుకంటే మీ తండ్రి గారి ఆరోగ్యం కొంచెం మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది, ఈ ఆందోళన కలిగించే విధంగా మారడంతో ఈ రాశికి చెందిన జాతకులు తమ ముఖ్యమైన పనులన్నింటిని కూడా వాయిదా వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది। ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ పనులన్నీ కూడా వాయిదా వేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మీరు చేస్తున్న కృషిలో కానీ మీరు చేస్తున్న శ్రమలో కానీ
ఏదో రకమైన ఇబ్బంది, ఏదో రకమైన ఆటంకాలు, ఏదో రకమైన కాలాతీతాలు అవటం అనేది జరగటం వల్ల మీరు కొంచెం ఆందోళనకి ఎక్కువగా గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు చేసే ప్రయాణాలు కూడా మీకు అంతగా లాభించవు. ప్రయాణాల్లో మీకు అలసట పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా శారీరకంగా కూడా మీరు ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా మీకు కొంచెం ప్రతికూలంగా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సంతానం ఎవరైతే ఉన్నారో సంతానంతో మీరు ఆచితూచి వ్యవహరించండి, సంతానంతో ఓర్పు సహనాలతో వ్యవహరించండి, సంయమనం పాటించండి. ఎందుకంటే సంతానంకి మీకు వాగ్వివాదాలు కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ సంతానంతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ మీరు సాధ్యమైనంత వరకు బయట ఆహార పదార్థాలను తినటం మానేయండి, బయట పానీయాలను తాగటం మానేయండి. ఏదైనా సరే మీ ఇంటి నుంచే తీసుకువెళ్ళడానికి మీరు ప్రయత్నం చేసి అవి మాత్రమే తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి అన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో మీ సోదరులు చేసిన పనికి మీరు కొంచెం ఎక్కువగా ఆందోళన పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళే పరిస్థితుల్లో, అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు సమస్యలు, ఇబ్బందులు అనేవి ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం కూడా క్షీణించడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు శారీరకంగా, మానసికంగా కొంచెం బలహీనపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వివాహమైన పిల్లలు, మీ పిల్లలతో కనుక మీరు జాగ్రత్తగా వ్యవహరించకపోతే వాళ్ళు వేరే ఫ్యామిలీలు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ బంధువుల యొక్క సూతకాలు కూడా జరిగే అవకాశాలు, బంధుమిత్రుల యొక్క సూతకాలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగ ఏ ఒకటాని మించింది ఒకటి, ఒకదానికొకటి, ఒకదానికొకటి మీకు సమస్యలు అనేవి ఈ రోజున ఏదో రకంగా వచ్చి, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వచ్చి మీ యొక్క మానసిక ప్రశాంతతని దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధ్యమైనంత వరకు కలహాలకి దూరంగా ఉండండి, వాగ్వివాదాలకు దూరంగా ఉండండి, ఘర్షణలకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు శుచి శుభ్రతలో ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోండి, సంతానంతో సఖ్యతతో ఉండండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దాంతోపాటు విద్యార్థులు కూడా మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టకుండా మీకు ఏ విద్య కూడా అబ్బదన్న విషయాన్ని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారస్తులు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా మీరు చేయాలి. ఓవర్ స్పెక్యులేషన్స్ వద్దు, అతి విశ్వాసంతో మీరు పెట్టుబడులు పెడితే కనుక నష్టపోతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీకు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు. అలాగే ఉద్యోగస్తులు మీ తోటి ఉద్యోగులతోనే, పై అధికారులతో ఎంత ఓర్పు సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది, ఎంత
సహనంతో ఉంటే అంత మంచిది. ఎందుకంటే అక్కడ గొడవలు అవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు అదుపులో ఉంటే, మీరు మౌనంగా ఉంటే చాలా వరకు ఆ గొడవల నుంచి మీరు విముక్తులు అవుతారన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం మానసికంగా కొంచెం ఏదో విధంగా ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండడానికి అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజంతా కూడా మీరు చంద్ర జపం చేయండి, అలాగే శివుణ్ణి మీరు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు రెగ్యులర్గా కూడా పఠిస్తూ ఉండండి. మీకు వీలైతే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే వినాయకుడు, ఇప్పుడు వినాయక చవితి దినాలు కాబట్టి విఘ్నేశ్వర స్వామివారికి బెల్లాన్ని నివేదించి దీపారాధన చేస్తే కనుక మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది, అలాగే చాలా వరకు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించండి. దానివల్ల ఇంకొంతమందికి లబ్ధి చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్య ఫలాలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.